జగన్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడీటీవీ యూజర్స్కి, తర్వాత వ్యూవర్స్ అందరికీ నమస్కారాలండి. జగన్ గారి పాలన నేను చెప్పవలసింది ఏం లేదు, కొత్తగా చెబితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన పరిపాలన ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు ప్రజలందరూ, లేదంటే సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ, బయట కానీ, పబ్లిక్ కానీ ఎలా మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతుంది అందరికీ తెలుసు. ముఖ్యంగా సంక్షేమ పథకాలండి, సంక్షేమ పథకాలే జగన్ పరిపాలనని ముందుకు నడిపిస్తున్నాయని ప్రజలందరూ. ఎవరు గెలుస్తారంటారు? వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ. ఎందుకు అంత క్లియర్గా? ఎందుకు? ఫలిపానం బాగుంది కాబట్టి. జగన్ ఫలిపానం కూడా మంచి క్యాడర్ ఉంది కదా. అదని కాదు, వైసీపీ పరిపాలన బాగుంది, చేస్తాడు, చెప్పినన్నీ చేస్తాడు. తర్వాత గత పరిపాలనలో, గత ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లే ఇప్పటి వరకే ఉన్నాయని చెప్పొచ్చు. కొత్తగా రోడ్లు వేసింది అయితే ఏమీ లేదు, మా నగరంలో కానీ బయట కానీ. అదొకటి చేయాలండి, నా రోడ్లు విస్తరణ కానీ, రోడ్లు బాగు చేయటం కానీ, లేదంటే ఎక్కడన్నా ప్యాచ్ వర్క్లు ఉన్న రోడ్లు కానీ, రోడ్లు విశాలం చేసి, ఇప్పుడు ఇక్కడ మన 5వ నెంబర్ రూట్ అండి, లేదంటే బీసెంట్ రోడ్డు, ఈ రోడ్లన్నీ చాలా బాగా పాడైపోయినాయి. ఒకసారి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. పరిపాలన వైడ్గా బాగానే ఉందండి, సూపరు. మీరన్నట్టుగా రోడ్లు కానీ, ఇంకా వేరే అభివృద్ధి పనుల మీద కొంచెం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందండి. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అమ్మ ఒడి అవని, రైతు భరోసా అవని, చేయూత అవని, ఆసరా అవని, వీటిల్లో ఏ పథకం అయినా మీ ఇంటికి వచ్చిందా? నాకైతే అమ్మ ఒడి పథకం మా పాపకు పడిందండి, 2 ఇయర్స్ పడింది. తర్వాత జగనన్న చేయూత అంటే నేను దానికి ఎలిజిబుల్ కాదు. మిగిలిన పథకాలు కూడా మా పాపకి ఇప్పుడు కాలేజీ కూడా రీయింబర్స్మెంట్ వచ్చింది, దానికి కూడా పర్వాలేదండి, మేము తీసుకున్నాము. లబ్ధి పొందిన వారిలో నేను కూడా ఒకడిని. అయితే ఇప్పుడు స్థానికంగా చూసుకున్నట్లయితే విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది, ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇంత పెద్ద భారీ మెజారిటీ రావడానికి వైఎస్ఆర్సీపీ ఎలా వ్యూహం రచించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన కుటుంబంలో మనం ఏదైనా వంటకం తయారు చేసుకోవాలంటే, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ వండి ఉడికిందా లేదనేది ఒక మెతుకు చూస్తే మరి అర్థమవుతుందని అంటారు. అలాగే స్థానిక మున్సిపల్ ఎలక్షన్లు కానీ, లేదంటే స్థానిక ఎలక్షన్లలో కానీ, స్టేట్ మొత్తం ఒక వైఎస్ఆర్ కుటుంబంలాగా ఏర్పడిందని నేనైతే అనుకుంటున్నానండి. ఎందువలనంటే జగన్ పరిపాలనలో ప్రధాన భాగమైనటువంటి సంక్షేమ పథకాలే ఈ ఎలక్షన్స్లో అయితే ఆయన్ని క్లీన్ స్విప్, ప్రతి ఏరియాలో, ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా స్క్రీన్ స్విప్ చేయడానికి దోహదపడ్డాయండి. వేరేదైతే కాదు, డబ్బు లేదంటే ఇంకోటి కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వైఎస్ కుటుంబ సభ్యులు అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నానండి, వైఎస్ ఫ్యామిలీ అని వేరే రకంగా అపార్థం చేసుకోవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబం పరిపాలన ఎలా ఉంది ఏంటనేది వాళ్ళందరూ అవగాహన రాహిత్యంగా కాకుండా అవగాహన చేసుకొని ఎలా ఉంది ఏంటనేది ప్రజలు మొత్తం అవగాహన చేసుకున్నారు. ఎవరికి వేస్తే ఈ ఎలక్షన్లో ఇంకా మంచి అభివృద్ధి, మంచి పథకాలు, మంచి సంక్షేమ పరిపాలన, మంచి పాలన అందుతుందనేది ప్రజలు కూడా ఇంతకు ముందులా కాదండి, గొర్రెల్లాగా ఓట్లేసి ఏదో డబ్బులు తీసుకొని, లేదంటే ఏదో వాళ్ళు ఇచ్చే రాజకీయ నాయకులు ఇచ్చే వేరే బహుమతులు తీసుకొని ఓట్లేసి పరిస్థితి అయితే పూర్తిగా పోయిందండి. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఎటువంటి పరిపాలన కావాలని, లేదంటే ఎటువంటి ప్రభుత్వం కావాలని ఆలోచిస్తున్నారు. దానికోసం వారు కూడా థింక్ చేస్తున్నారు, చక్కగా ఉన్నటువంటి పరిపాలనకి, ప్రభుత్వానికి, సంక్షేమ పథకాలకి ఓట్లేస్తున్నారండి. ఈ విధంగా రాష్ట్రంలో క్లీన్ స్వీప్ అయిందంటే ఇదంతా ఒక వైఎస్ ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ లాగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసిందని నేను అనుకుంటున్నానండి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకున్నట్లయితే పంచాయతీలు అయిపోయాయి, నగర పంచాయతీలు కూడా అయిపోయాయి, రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఇంకేముందండి, ఇప్పుడు ఇంత జరిగినాయి, ఇప్పుడు ఇంత జరిగింది, అన్నిట్లో కూడా అధికార పక్షమే గెలుపొందింది.
జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అది కూడా నాకు తెలిసి అధికార పక్షమే, అది కూడా క్లీన్ స్వీప్ అయిద్దని నేనైతే అనుకుంటున్నానండి. దాంట్లో ఎటువంటి డోకా లేదు. వేరే ప్రయత్నాలు చేసినా కూడా ఇతరులకి ఉపయోగం లేదని నేను అనుకుంటున్నానండి. దానివల్ల కూడా పెద్ద వాళ్ళకి ప్రయోజనం ఉండదు. కాబట్టి అధికార పక్షానికి జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా వస్తాయని నేను అనుకుంటున్నానండి. తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి దాన్ని ఎలా చూస్తారు? వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. అన్ని పోటీల్లో ఉన్నా సరే భారీ మెజారిటీతో తిరుపతి పార్లమెంటు స్థానం గెలుపొందబోతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంపీటీసీ లేదంటే జడ్పీటీసీ లేదంటే మున్సిపల్ ఎలక్షన్లు కానీ లేదంటే పంచాయతీ కానీ ఈ ఎలక్షన్స్లో మనం ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందో మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాగే దీన్నంతటిని చూస్తుంటే తిరుపతి పార్లమెంటు స్థానంలో ఎటువంటి మెజారిటీ వస్తుందనేది కూడా ప్రజల్లో కానీ లేదంటే రాజకీయ నాయకుల్లో కానీ పార్టీల్లో కానీ చాలా యాంగ్జైటీ ఉందండి. నాకు తెలిసి భారీ మెజారిటీతో, లక్షల మెజారిటీతో తిరుపతి పార్లమెంటు స్థానం వైఎస్ఆర్సీపీకి వస్తుందని నేను అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రజలు కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపే ఉన్నారు, అది చాలా స్పష్టంగా తెలుస్తుందండి ప్రజల్లో కూడా. ఎందుకంటే మీడియాలో వచ్చే కథనాల కంటే రియల్గా మీలాంటి టీవీ వాళ్ళు పబ్లిక్ని ఇలాగ అడిగి తెలుసుకోవటం వల్ల అసలు వాళ్ళ హృదయంలో వాళ్ళ మనసులో ఏముంది అనేది నిర్మొహమాటంగా మీలాంటి ఛానల్స్ వారికి చెప్తున్నారండి. కాబట్టి ఏంటంటే తిరుపతిలో కూడా సర్వే చేశారు, తిరుపతిలో కూడా పబ్లిక్ పోల్స్, పబ్లిక్ సర్వేస్ అన్నీ జరిగినాయి. కాబట్టి అత్యధిక భారీ మెజారిటీతో పార్లమెంటు అభ్యర్థి స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుపొందబోతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది? ఒకవైపు నారా లోకేష్ అంటున్నారు, ఇంకో వర్గం జూనియర్ ఎన్టీఆర్ కనుక వచ్చినట్లయితే పార్టీలోకి, పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే పరిస్థితులు ఉన్నాయని రెండు వర్గాలు అంటున్నారు, ఎలా చూస్తున్నారు? నేను మాట చెప్తానండి, ఉత్ప్రేక్ష కాదు, అతిశయోక్తి కాదు. పూర్వవైభవం రావాలంటే మాత్రం దరిదాపుగా ఒక 15 ఏళ్ళు పైనే పట్టిద్దని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టీడీపీ అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. దాన్ని బలోపేతం చేసి పైకి తీసుకొచ్చి ప్రజలలోకి లేదంటే పరిపాలనలోకి తీసుకొని వెళ్ళగలిగినటువంటి సముచితమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత వేరొకరు ఉండారని నేనైతే అనుకోవట్లేదండి. లోకేష్ గారికి అంత సామర్థ్యం లేదు, అంత శక్తి కూడా లేదండి. తర్వాత మీరు అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ అని అడుగుతున్నారు, అతను చాలాసార్లు వేరే ఛానల్స్ వాళ్ళు, వేరే పబ్లిక్ టీవీ ఛానల్స్లో చాలాసార్లు చెప్పాడు ఆయన, పార్టీకి నా అవసరత ఏదైనా ఉంటే నేను తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేస్తానని అన్నాడు. ఎందుకంటే ఈ పార్టీయే లేదంటే రాజకీయ పొలిటికల్ ఇదే నా జీవితం కాదు, సినిమాలు నా బ్రతుకు తెరువు, సినిమాలు నేను చేసుకుంటూ బ్రతుకుతున్నాను, కాబట్టి పార్టీ అవసరత కానీ నాది కానీ గుర్తించి నన్ను కానీ పాల్గొనమంటే తప్పకుండా నేను వచ్చి పాల్గొంటానని అన్నాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఇటువంటి పరిస్థితులు ఆయన వచ్చినా కూడా సమయం పడుతుంది, ఖచ్చితంగా టీడీపీ బలోపేతం అవ్వడానికి సమయం పడుతుంది. కాబట్టి ఇప్పట్లయితే అంచనాలు మించి అది అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోయింది. దాన్ని పైకి తీసుకురావడానికి మాత్రం ఏ నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎవరు ఎవరు వచ్చినా సరే 10 ఇయర్స్ పైనే పడుతుంది. అంటే జనసేన బీజేపీ రెండు పొత్తులో ఉంటాయి, అధికారంలోకి ఎలాగైనా వస్తాము 2024లో అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు, ఎలా చూస్తారు? పొత్తు లేదు, తొత్తు లేదండి, ప్రజలన్నిటిని గమనిస్తున్నారు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. ఒకవైపు ఏమో బీజేపీతో పొత్తు అంటాడు, ఒకవైపు ఏమో టీడీపీతో పొత్తు అంటాడు, ఒక వీళ్ళిద్దరు చూసేమో సిపిఐ సిపిఎంతో పొత్తులు అంటారు. ఏమండి, ఎప్పుడైనా సరే సింహం అనేది దానికి, సింహం అనే దానికి అడవి, సింహం అనేది అడవికి రాదు. ఆ అడవిలో ఏ జంతువైనా సరే సింహానికి తల ఒగ్గాల్సిందే. ఒకవేళ ఎదుర్కొని పోరాడాలి, సింహంతో ఫైట్ చేయాలంటే ప్రాణాలకి తెగించి పోరాడాలి. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడిని కూడా చాలామంది సింహం 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 అన్నారు. సింహం అంటే ఏంటండి, దానికి ఉండే తెగువ కానీ ధైర్యం కానీ వేరు, దానికి ఉండే ఆలోచన వేరు, దానికి ఉండే సామర్థ్యం సత్తా వేరు. కాబట్టి ఏంటంటే సింహం సింగిల్గానే వెళ్ళి పార్టిసిపేట్ చేయాలండి ఏ విషయంలోనైనా సరే, ఏ ఎలక్షన్లోనైనా సరే. పొత్తులు ఏంటంటే నాకు అర్థం కాదు, సింహం నా వెనకాల మీరు ఒక 10 మందో 20 మందో, మిగిలిన జంతువులు ఏనుగు జిరాఫీ
ఇవన్నీ రండి నాకు సపోర్ట్గా ఉండండి అని. ఏ సింహం అయితే ఏ జంతువుని సపోర్ట్ కోరుకోదండి. ఇప్పుడు ఈయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఈయన సత్తా సామర్థ్యం ఏంటనేది ప్రజలకు తెలియాలి. ప్రజల్లోకి వెళ్ళాలంటే అసలు ఈయన ఒంటరిగా వెళ్ళి ఈయన సొంతంగా పార్టిసిపేట్ చేయాలి. అంతేగాని పొత్తులు తేలితే ఈయనకు అసలు ఏ స్థానం ఉందో, ఎంత ఓటింగ్ శాతం వస్తుందో ఏంటనేది ప్రజలకు తెలియదు కదండి. అది మూడో స్థానంలో ఉందో, రెండో స్థానంలో ఉందో, ఒకటో స్థానంలో ఉందో కూడా తెలియదు. అటువంటి పరిస్థితి కాబట్టి ఏంటంటే పొత్తుల కంటే కూడా తొత్తుల కంటే కూడా ఈయన సింగిల్గా వెళ్ళి ప్రజల సమస్యల్ని, ప్రజల్లో ఉన్నటువంటి ఈయన పార్టీకి సంబంధించినటువంటి పరిపాలన రాహిత్యాలు కానీ ఏ అయినా సరే అడిగి తెలుసుకొని ఉంటే మంచిది. భవిష్యత్తులో ఈయన కానీ అలా చేస్తే ఒక స్థాయి స్థితిలోకి రాగలదు పార్టీ, పార్టీని కూడా కాపాడుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఫ్యూచర్లో అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉందండి. సింగిల్గా వెళ్తే, పొత్తులతో వెళ్తే మాత్రం సున్నా అండి, ఏమీ ఉండదు. ఆయన సినిమాలు చేసుకుంటా ఇక్కడ పార్టీ వెనకాల ఎవరో లీడర్స్, వాళ్ళకి ఏమీ తెలియదు. దిశ నిర్దేశం ఎలా చేయాలో తెలియదు. అధ్యక్షుడు సినిమా హాల్ సినిమాలు నటిస్తున్నారు, మళ్ళీ సినిమాలు మా ఆయన చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీనికి ఏంటంటే స్పష్టంగా ఒక దిశా నిర్దేశం చేయగలిగే మంచి గట్టి లీడర్ ఉండాలండి. ఆ లీడర్ ఉంటేనే ఆ లీడర్ వెనకాల చాలామంది పార్టీకి సంబంధించినటువంటి పనుల్లో కానీ, పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చురుకుగా పాల్గొంటారు, యాక్టివ్గా పనిచేస్తారు. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్లో రావచ్చామని చెప్పలేమండి. స్థానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అని, అయితే మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస అని, తూర్పులో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న వీళ్ళు ప్రజా సమస్యల్ని పట్టించుకుంటున్నారా? ఒకటండి, ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి నగర పరిధిలో ఉన్నటువంటి నాయకులను అయితే ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే ఎమ్మెల్యేలతో పనే ఉందండి, వాలంటీర్స్ని పెట్టాడు. రేషన్ కార్డు కావాలంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, సంథింగ్ ఏదన్నా పెన్షన్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇంకోటి ఏదన్నా కావాలన్నా ప్రతి అవసరానికి వాలంటీర్స్ ఉన్నారు. ఎవడైనా సరే డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయంటే వాలంటీర్కి వెళ్తే వాడు పెడుతున్నాడు, వచ్చేస్తున్నాయి, అయిపోతున్నాయి. ఇంతకుముందు అంటే ఎమ్మెల్యే రికమెండేషను, ఎంపీ లెటర్ హ్యాడ్లు ఇవన్నీ కావాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవడండి, ఎవడితో పని లేదు. ఇంకోటి ఏంటంటే పనిచేస్తున్నారా లేదనేది కాదండి, జగన్మోహన్ రెడ్డిని చూసే ఓట్లు వేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి చూసే ప్రజలు కానీ లేదంటే సంక్షేమ పథకాల అమలు కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. కానీ నగరంలో ఎమ్మెల్యేలను ఎంపీలను బట్టి ఎవరూ ఓట్లు వేయట్లేదు. వాళ్ళు అసలు సరిగ్గా పరిపాలిస్తున్నారా లేదనేది కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళతో పని లేదు కాబట్టి, పెద్దగా పని లేదు. మ్యాక్సిమం సచివాలయంలోనే పనులన్నీ అయిపోతున్నాయి కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలు కొద్దిగా గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ముందు ముందు రావచ్చు అనుకుంటున్నాను నేను. కాబట్టి వాళ్ళతో సరైన ఇంటరాగేషను, కమ్యూనికేషన్ అయితే ప్రజెంట్ అయితే అవసరం లేదండి. ఏదైనా సరే సచివాలయంకి వెళ్తే వాళ్ళకి కావాల్సినవి ఇస్తున్నారు, కావాల్సినవి చేస్తున్నారు. నేరుగా వాళ్ళ అకౌంట్స్లో వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి పెద్ద ఏం లేదు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తే మాత్రం ఇంకా మంచి పేరు వస్తుందండి. అలా చేసుకుంటే మాత్రం ఫ్యూచర్లో వీళ్ళు కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలిగే అవకాశాలు అయితే ఉన్నాయి.